హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ముందుగా ఈరోజు మ్యాటర్ ఏంటంటే కనుక చాలామంది ఈ మధ్య నా గురించి చాలా వీడియోస్ తీస్తున్నారు. స్వాతి నిజస్వరూపాలు, స్వాతి స్వాతి గురించి నమ్మలేని నిజాలు, స్వాతి అగ్రికల్చర్ వల్ల నిజస్వరూపాలు. ఇంకోటి ఏంటంటే కనుక స్వాతి మట్టిలో మాణిక్యం, మట్టిలో బా మాణిక్యము, బుడదలో బుడంకాయ, ఇలాంటివన్నీ ఎందుకబ్బా, ఇలాంటి వాటి గురించి మాట్లాడడం కోసమే నేను ఈరోజు వీడియో తీస్తున్నానబ్బా. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఎందుకు ఆల్మోస్ట్ 2 లక్షల సబ్స్క్రైబర్ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎండకళ్ళలో పడుతుంటే కళ్ళు కనిపించకుండా. చాలామంది నా గురించి ఏంటంటే కనుక చాలా పొగుడుతూ తీస్తున్నారు అబ్బాయి, ఏంటంటే కనుక స్వాతి చాలా మంచి అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి, ఇన్నోసెంట్, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ నాకు అది అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే కనుక నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే కనుక అది నేను వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత పొగిడించుకుంటున్నానేమో అని నాకు అనిపిస్తుంది. అసలు ఏదో ఎలాగో ఉంది, దయచేసి అట్లా ఎవరు పొగడొద్దండి అబ్బా. ఎందుకంటే కనుక మీరు మాట్లాడేది ఎలా ఉందంటే నేనేదో పొద్దస్తమానం బాధపడుతున్నట్టు, నన్ను ఎవరో తిడుతున్నట్టు. బాగాలేదబ్బా, మనకు 10 నిమిషాల కంటే ఈ నుంచి ఎక్కువ దొరకదు వంట కోసం. అయితే కనుక పోతే మళ్ళీ పాపను పక్క పడేసి కొంచెం సంపాదించుకుంటేనే వీడియో తీయచ్చు, కానీ నేను కష్టం కాబట్టి కష్టము. ఏంటంటే కనుక ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే స్వాతి అగ్రికల్చర్ గురించి చాలా వీడియోస్ వస్తున్నాయండి. ఈవెన్ ఏంటంటే దానిలో లైక్ కొట్టాలనే భయం వేస్తుంది, ఎక్కడ వీళ్ళే తీసుకొని దానికి. ఏంటంటే మొన్న నిన్న అచ్చు ఏదో ఉంది అమ్మాయి పేరు, అమ్మాయి అయితే చాలా అసలు నిజంగా చాలా టాలెంటెడ్, బాగా నచ్చేసింది అమ్మాయి చెప్పిన వీడియో అయితే కనుక నాకు బాగా ఇంప్రెస్, చాలా బాగా నచ్చింది. ఈవెన్ దానికి ఒక లైక్ కొట్టి షేర్ చేద్దామంటే చండాలంగా వచ్చింది. మన గురించి మనం పొగిడించుకొని మనం చెప్పించుకునేట్టు అట్టే ఉంది. డబ్బులు ఇచ్చి పొగిడినా కూడా ఆ తరంగా పొగాడారు. ఏంటంటే నెంబర్ 1 పాయింట్ ఏంటంటే స్వాతి అగ్రికల్చర్ నిజస్వరూపం మీరు అనుకున్నది అయితే 100% తప్పబ్బా. ఏంటంటే కనుక ప్రతి మనిషిలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి, టైం బట్టే బయటకు వస్తాయి. ఈ టైంలో ఉన్నట్టు ఇప్పుడు పొద్దున్న ఉన్నట్టు మధ్యాహ్నం ఉండడం, మధ్యాహ్నం ఉన్నట్టు రాత్రి ఉండడం, రాత్రి నట్టు పగలుండడం. పొద్దున్న వచ్చిన టీ తాగకపోతుంది, మధ్యాహ్నం అయితే కనుక అన్నం తినాలనిపిస్తుంది, రాత్రి రకం ఏదో చేయాలనిపిస్తుంది. అట్లా మనిషి అనేవాడు ఏంటంటే ఎప్పుడు ఒకేలా ఉండరు. అలాగే ఏంటంటే స్వాతి ఇన్నోసెంట్ కాదు, స్వాతి అంటే మంచి ముదురు నాకు తెలుసు, దాని గురించి అర్ధరాత్రులు అంటే ప్రతిదీ ఏదైనా సరే గొడవలు పడేది అంటే మేము గొడవలు పడతాము, మేము కొట్లాడుకుంటాము, మేము ఉంటాము, ఈవెన్ అన్యోన్యంగా ఉంటాం. ఓకే, అంతవరకు అయితే కరెక్ట్, లైఫ్ అంటే అన్నీ ఉంటాయి. అలాగే ఏంటంటే కనుక మీరు పొగిడంత ఉత్తమరాలు కాదు, మీరు పొగిడంత అమాయకురాలు కాదు. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏంటంటే కనుక ఈ వీటి వల్ల ఏంటంటే కనుక ఇప్పుడు నిజస్వరూపం అంటున్నారు చూడండి, ఆ నిజస్వరూపం చెప్పాల్సిన రోజు వచ్చినప్పుడు గతంలో మేము ఏం చేసేసాము. ఏంటంటే నేను ఒక అమ్మాయి వీడియోలో అయితే ఏంటంటే మట్టిలో మాణిక్యం ఏదో పేరు బాగుంది బా, ఛానల్ పేరు గుర్తులేదు నాకు, వినూత్న టీవీ ఏదో ఉంది సంథింగ్. తను ఏం చేసిందంటే స్వాతి అమ్మాయి ఏంటంటే కనుక సొంతంగా ఓన్గా డెవలప్ అయ్యి ఒక ఇంటిని కూడా కొనుక్కుంది అగ్రికల్చర్ వల్ల, అంటే యూట్యూబ్ వల్ల అంటే కనుక అది 100% తప్పమ్మా. ఎందుకంటే స్వాతి ఇన్కమ్ దాదాపుగా చాలా ఎక్కువ, దాంతో పోల్చుకుంటే ఈ ఇల్లు అనేది చాలా తక్కువ. ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నామంటే చేయి కూడా తిరగట్లేదు, ఏంటి పట్టేసినట్టుంది. చుట్టూ ఎక్కడే కానీ దాదాపుగా అంటే 100 మీటర్స్ ఏ చుట్టూ మా ఇంటికి సరౌండింగ్స్లో ఇక్కడ ఏది లేదు, అంటే పక్కన ఇల్లు లేవు. ఎందుకంటే కనుక యూట్యూబ్లో మనం పొద్దుస్తమానం ఏం చేస్తున్నామంటే స్వాతి వాళ్ళ అమ్మలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ ఏంటంటే అన్న కొద్దిసేపు పాటలు ఆఫ్ చేయరినా, కొంచెం సౌండ్ ఆఫ్ చేయరినా, లైవ్ చేసేటప్పుడు అయితే సడన్గా లైవ్లో పాటలు వస్తాయి. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని మనకున్న 2 ఆప్షన్లు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవిలో ఉండేటోళ్ళం. అడవిలో ఉన్నప్పుడు ఏమైందంటే కనుక స్వాతి కోసం అయితే కనుక చాలా ఉన్నాయండి, మీకు ఇవన్నీ చెప్పినా కూడా ఏంటంటే చెప్పడానికి అయితే కనుక చాలా ఉంటాయి, అవన్నీ నిదానంగా రాను రాను ఎపిసోడ్లో చెప్తాము. కానీ మీరు అనుకున్నట్టయితే మా గతం పీస్ఫుల్ అయితే కాదు, జీవితంలో మేము చాలా సంకలనాకి చాలా కష్టాలు పడి, స్వాతి కాదులే, స్వాతి పెళ్లి చేసుకున్నాను, నన్ను పెళ్లి చేసుకునే నుంచి అయితే కనుక స్వాతి సంతోషంగా ఉందో, స్వాతిని పెళ్లి చేసుకునేప్పటి నుంచి నేను సంతోషంగా అయితే ఖచ్చితంగా ఉండ. నిజంగా ఇంతకుముందు అయితే నా లైఫ్ వేరు, అది ఎట్లా అంటే కనుక ఆది సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్కి ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉందో, బిఫోర్ స్వాతి అగ్రికల్చర్ ఛానల్కి ముందు నాకు కూడా అంతేకంటే 3 ఇంతలు ఉంది నా ఫ్లాష్ బ్యాక్ తొందరలో చెప్తాను. ఎందుకంటే వీళ్ళకేం పని పాట లేదు, కేవలం యూట్యూబ్లో వీడియోలు తీసి మాత్రమే ఉంటారంటే కనుక యూట్యూబ్లో పనిచేయడం కూడా పనేరని అయినా, మీకు ఎట్లా డబ్బులు ఇస్తున్నారో మాకు అలాగే డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు ఇచ్చడానికే పనిచేస్తున్నాము. దాంతోపాటు ఏంటంటే కనుక ఈవెన్ ఒక కలెక్టర్, ఒక జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లా అతనికి, ఆ జిల్లాలో ఉండే కలెక్టర్ ఆ జిల్లాలో ఉండే వాళ్ళకి కూడా తెలియదేమో, కానీ స్వాతి అయితే కనుక జిల్లాలకు రాష్ట్రాలకు దేశాలకు కూడా తెలుస్తుంది ఈ మధ్య. సో మేము చేసేది కూడా ఇది పని, దయచేసి ఇది కూడా ఒక ఉద్యోగంలా చూడు. ఇంకా ఏంటంటే బెస్ట్ పని,
అరగంట సేపు కష్టపడుతుంది అంతేగాని చాలా మంచి శాలరీ, ఇష్టం ఉంటే చేసుకుంటే కష్టం అయితే మానేస్తుంది. పోనీ యూట్యూబ్ మీదే బ్రతికేస్తున్నామంటే అది కూడా కాదు, ఎందుకంటే మేము మాకున్న కెపాసిటీకి మేము బతికే బ్రతుక్కి ఎక్కడ అంటే కనుక 1% కూడా పొందడం లేదు. ఇలాంటి చాలా విషయాలు మీకు తెలియాలంటే స్వాతి అల్లగడ్డ అనే ఛానల్ ఉంటుంది స్వాతిది, దాంట్లో వెళ్ళి చూడండి ఇట్లాంటి. కానీ దయచేసి ఏంటంటే కనుక ఇది వద్దా బా పొగడొద్దు, ఎందుకంటే కనుక అది కామెడీగా ఉంది, అస్సలు నచ్చట్లేదు, ఆనందంగానే ఉంటుంది కానీ అది ఎట్లా ఉందంటే డబ్బులు ఇచ్చి పొగిడించుకున్నట్టు ఉంది కదా. ఏదంటే పక్కన మనం కూర్చోండి అమ్మమ్మ నా గురించి చెప్పండి మాకు అంటే ఎట్లా ఏంటంటే మనమే పొగిడించుకున్నట్లు ఉంటుంది. కానీ ఆ పిల్ల మాత్రం బలి చెప్పింది బా నా టాలెంటెడ్. ఇంకోటి ఏంటంటే మర్చిపోయానండి, నిన్న సుచి అని నాకు ఒక అమ్మాయి ఏంటంటే సంథింగ్ అమ్మాయికి ఏదో నేను చిన్న సాయం చేసింది, అమ్మాయి కృతజ్ఞతా భావంతో ఒక వీడియో తీసి పెట్టింది. పెట్టినప్పుడు ఏంటంటే దాని కింద కామెంట్కి వచ్చి ఒక వికలాంగుడు అబ్బాయి అంట, తను హ్యాండిక్యాప్డ్, తను ఏంటంటే ఒక మెసేజ్ పెట్టాడు సంథింగ్, తన ఛానల్ పేరు కూడా నాకు గుర్తులేదు, ఇప్పుడు చెప్పిన బాగుండేది దెబ్బా, స్మార్ట్ ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదో ఉంది దెబ్బా, పేరు గుర్తులేదు. బ్రో ఏంటంటే మీరు చెప్పింది అబద్ధం అక్క, స్వాతి అగ్రికల్చర్ వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యాను, నేను డబ్బులు ఇస్తానని కూడా నన్ను ప్రమోట్ చేయలేదు అంటున్నారు. దానికి నీకు ఒక అర్థం చెప్తా చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నువ్వు హ్యాండిక్యాప్డ్ అన్నావు నా దగ్గర, ఏంటంటే నువ్వు 3,000 రూపాయలు నాకు ఇస్తానంటున్నావు. యూట్యూబ్లో నీకున్న తెలివితేటలు నువ్వు చేసిన వీడియోస్ నేను చూశాను, చూసింటే ఏమైందంటే వాటి వరతో నువ్వు డబ్బులు సంపాదించడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని గురించి నేను కాదు కదా రజనీకాంత్ వచ్చి ప్రమోట్ చేసినా కూడా నీకు సబ్స్క్రైబర్లు రారు. నువ్వు అంటే ఓకే వేరే కన్వే వేరేది ఏదైనా చేసుకున్నావంటే నువ్వు సక్సెస్ కావచ్చు, కేవలం హ్యాండిక్యాప్డ్ అనే కాన్సెప్ట్ తోటి నువ్వు సక్సెస్ ఎదుకొని వస్తానంటే యూట్యూబ్లో అది కష్టం. నీ దగ్గర ఏంది బ్రో ఒక లింక్ చెప్పడానికి నువ్వు 3,000 డబ్బులు ఇస్తానావు, ఆ డబ్బులు తీసుకొని శుభ్రంగా నేను ఏదో నీ గురించి చెప్పేసి నీ గురించి వదిలేసేయచ్చు, నాకు అంతవరకే సరిపోతుంది. కానీ ఆ 3,000 కూడా నీకు బొక్క పెట్టడం ఎందుకు అనే ఉద్దేశంతో నీ ఛానల్ గురించి అయితే నేను చెప్పలేదు, నిన్ను ఇగ్నోర్ చేసినాను. కానీ నువ్వు మళ్ళీ నా గురించే వచ్చి వాళ్ళు నువ్వు చెప్పింది అంత అబద్ధం, వాళ్ళు నేను డబ్బులు ఇస్తానే కూడా నాకు సాయం చేయలేదంటే ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, అర్థమైందే? నువ్వు చేసిన వీడియోస్కి సబ్స్క్రైబర్స్ రారు అన్న విషయం నాకు క్రిస్టల్ క్లియర్గా తెలుసు. కావాలంటే ఇంకోసారి నీకు అంత ఆనందం ఉంటే 3,000 రూపాయలు డబ్బులు పంపించు, ఎందుకంటే నేను నువ్వు కామెంట్ చేసినప్పుడు నాకు ఒక చిన్న ఫీల్ అనిపించింది ఈ బాబుకి సపోర్ట్ చేయకపోవడం బెటర్ అనిపించింది అని. ఎందుకంటే అది తప్పు, నీకు సాయం చేయలేదంటే కనుక ఏమో నాకు ఎన్ని ఉత్తర్లు ఉన్నాయో నాకేం తెలుసు అబ్బా, నీకేం తెలుసు. కానీ ఇంకోటి ఏంటంటే కనుక పెయిడ్ ప్రమోషన్ ఆల్మోస్ట్ నేను బంద్ చేసినానండి, దాంట్లో వచ్చి పొద్దుస్తుమానం ఏం లేదు, మేము లాభపడ్డం తప్ప మీకు ఏ లాభం లేదురా నాయనా అని మేము మొత్తుకొని చెప్తున్నాం. అయినా కూడా ఏంటంటే కనుక నా ఛానల్ సపోర్ట్ చేయండి, నన్ను పబ్లిష్ చేయండి, నన్ను పాపులర్ చేయండి అని వస్తూనే ఉన్నారు. సో దయచేసి మీకు డబ్బులు బొక్కగలుగుతా, దానివల్ల ఏ ఉపయోగం లేదండి. ఈ బాబు ముఖ్యంగా నువ్వే ఏంటంటే నీకు నేను అక్కడ రిప్లై కూడా ఇవ్వాలనిపించలేదు. ఏంటంటే కారణం ఇది, నువ్వు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్, నువ్వు యూట్యూబ్లో రాగలడం అనేది నాకు కొంచెం కష్టం అనిపించింది. ఏదైతే నువ్వు పెట్టిన టైటిల్స్, ఏదైతే నువ్వు చేసిన వీడియోస్ వల్ల నాకు నచ్చలేదు, అంటే నచ్చలేదు కాదు, దీంతో జనాలకి నేను చెప్పి సబ్స్క్రైబ్ కొట్టించినా కూడా ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు రారు. పోనీ ఫ్రీగా చేద్దామంటే కనుక ఏదో ఒక రోజు అదృష్టం బాగుండి నువ్వు క్లిక్ అయిన రోజు ఇప్పటికైనా నన్ను చాలామంది ఎరి పాపం చేసినారు, అట్లా నువ్వు చేసే నిన్ను తిట్టుకోవడం నాకెందుకు, అది నా తప్ప అనిపించింది. సో అందుకోసం నీకైతే సపోర్ట్ చేయలేదు సది. ఇంకోటి ఏంటంటే దయచేసండి, చాలామంది ఏంటంటే స్వాతి అగ్రికల్చర్కు నెగిటివ్ కామెంట్స్ అంటున్నారు, వాళ్ళు కూడా ఏంటంటే కనుక స్వాతి అట్టందంటే అరే నన్నెవరు కొట్టలే అంటారు చూడు, అట్ట అయిపోయింది, అరే నన్నెవరు తిట్టలే అని అట్ట అయిపోయింది లాస్ట్ పరిస్థితి. స్వాతికి ఎవరు సపోర్ట్ చేయాలబ్బా, స్వాతి 10 మందికి సపోర్ట్ చేసే స్టేజ్లో ఉంది. ఏమంటే కనుక మనసులో ఒక బాధ ఉంటుంది చూడు, చాలామందికి ఏంటంటే కనుక ఫ్రీగా సాయం చేసిన వాళ్ళు కొంచెం మీద పట్టించుకోలేదు అని ఒక బాధతో మొన్న వీడియో తీసి పెట్టింది. కానీ స్వాతికి ఒకరు సపోర్ట్ కావాలనా, నిజానికి సపోర్ట్ కావాలా సతి? నాకెందుకు అబ్బా సపోర్ట్, నాకు నీ ఒక సపోర్ట్ ఉంటే చాలే, ఇంకెవ్వరిది అవసరం లేదు, మన పని మనది, మన బతుకు మనది, నీ బతుకు నువ్వు బతావు అంతే, నేను ఎవరిని నమ్మి పుట్టలే స్వామి, నా బతుకు నేనే బతుకుతా. సో ఏంటంటే కావాలంటే కనుక ఎవరినైనా మోసం చేసి మాత్రం మండపుప్పు తిట్టుకొని వీడియో చేయండి. మీరు విన్నది, మీరు చూసేది, మీరు చెప్పేది ఏది నిజం కాదు, మా గతం నీకు తెలియదు, తెలిసిన రోజు ఉరేసుకొని వచ్చారు చాలామంది, ఎందుకంటే అది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి. నేను ప్రపంచాన్ని దునేసిన అబ్బా, రిటైర్మెంట్ అంటారు చూడు, అది నాకు 20 ఏళ్ళకే వచ్చింది, 21, 22 ఏళ్ళకే వచ్చింది చెప్పుకో, అంటే గతం గత మొత్తం అయిపోయింది. ఈరోజు మేము ప్రశాంతంగా హ్యాపీగా ఇద్దరు పిల్లలు ఒక పల్లెటూరు పెళ్ళాము, ఒక చక్కని పల్లెటూరులో హ్యాపీగా బ్రతికేస్తున్నాను.
ఇది ఇంకా ఏదో ఒకటి ఒక పాయింట్ ఉంది బా, ఏదో మర్చిపోయినా దాని గురించి ఖచ్చితంగా చెప్పాలా? లేదు, అది ఖచ్చితంగా చెప్పాల్సిన పాయింటే. మర్చిపోయినా. చాలామంది ఏంటంటే టాలెంట్ ఉంటే నేనే వాళ్ళని గుర్తుపట్టి రామ్మానికి సపోర్ట్ చేస్తానని అడుక్కునేది, సపోర్ట్ చేస్తానండి. ఏ టాలెంట్ లేని వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్ మీద వదిలిపెట్టి ఒక ఆల్రెడీ ఒక దాన్ని వదిలిపెట్టి చుక్కలు చూచాను జనాలను, కానీ పగ తీర్చుకున్నాను నేను మొత్తానికి అయితే యూట్యూబ్ మీద. సతీ యూట్యూబ్ వాళ్ళ మీద పగ తీర్చుకున్నాను. నన్ను అయితే ఎవరైతే నెగిటివ్ కామెంట్లు చేస్తారో బాగా దోలు తిరిగిందా, దోలు తిరిగిందా ఇప్పుడు నాకైతే ఒక పక్క ఎంత సంతోషం వచ్చింటా తెలుసిన. ఏ టాలెంట్ లేని బాగా సక్సెస్ చేసి వాళ్ళు పెట్టే వీడియోస్ ఆ చెప్పే టైటిల్స్ వింటే నాకే నరకం అనిపించండి. అది అప్పుడు నాకైతే కనుక దూలు తిరిగిందా, ఏదో వాళ్ళు బాగా పెట్టినారా కామెంట్లు. ఏంటంటే ఇప్పుడు వాడేదో ఒకడు గుట్టంగా ఏంటంటే నాకు చాలా తక్కువ వస్తాయి బా, 250 మంది నిన్న వీడియో నచ్చింది, 20 మందికో 15 మందికో నచ్చలే. వాళ్ళ బతుకు వాళ్ళది ఇంకా అది వాళ్ళది ఇంకా వాళ్ళకి ఏం చెప్తాను నేను, ఎవరి ఇష్టం వాళ్ళది, నచ్చినోడు చూస్తాడు, నచ్చినోడు పోతంటాడు, ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతంటాడని సరే అందులో పోసా తిను. ఒక 10 నిమిషాలు అన్న వీడియో తీయకుండా ఎట్టా వరుణ్, రేపు అన్న రోజు యూట్యూబ్ నీకు మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేయాలని వద్దాం మేము. నువ్వే ప్రొడ్యూస్ చేసిన ఒకటి యూట్యూబ్లో దండే డబ్బులు సంపాదించి ప్రొడ్యూసర్ అయ్యి వాడిని హీరోగా పెట్టి ఒక సినిమా తీద్దు. నేనే డైరెక్షన్ చేస్తా, ఏదో కొడుకు సినిమాలు డైరెక్షన్ చేసినట్టు. అమ్మా టైటిల్ పేరు అంటే చూడు, అమ్మా బొబ్బా, అమ్మా బొబ్బా, ఇది బొబ్బా బ్యాచ్. ఏదో పొద్దున్న నుంచి సామి సామి అంటున్నాడు నిజంగా. ఏమో రోజు చాలా సార్లు చేస్తున్నాడు దేవుణ్ణి. వానికి ఏమన్నా కనపచ్చింది ఏమరే. ఓకే ఓకే, ఏదో నేను చెప్దాం అనుకుంటున్నా దాని గురించి, మరి ఇంత గుర్తు చేసుకుంటేనే గుర్తు రావట్లేదు, ఇదేమో టైం పోతానే ఉంది. పిల్లాడంటే గుర్తొచ్చింది, అదే ఏంటంటే కనుక నిన్న వాడు గొట్టంగాడు పెట్టినాడు ఒక కామెంట్, దానికి రిప్లై ఇస్తూ ఒక వీడియోని తీయాలా, ఎందుకంటే వాడి మీద నాకు బాగా శానా పాగా ఉంది, బాగా గంట సేపు తిట్టాలని. ఎందుకంటే వాడు పెట్టిన కామెంట్ అట్లాంటిది. ఏం చేద్దాం చూడు, పనికి మనలో కామెంట్లు కామెంట్లు అని పెడితే కనుక ఇట్లా ఇట్లా పనికి మనలో ఎవడో ఒకడే 1000 మంచి కామెంట్లలో ఒకడే వచ్చేది కదవా, ఏం చేద్దాం వానికి రిప్లై చేయక. అంటే నెగిటివ్ కామెంట్ అంటే వీడియో బాగాలేదు, క్లారిటీ పెంచుకో, నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు, తొక్క తొట్టకూర, ఇంకొక మంచి టాపిక్ చెప్పు, ఇవైతే కరెక్టే కానీ నీకు పని పాట లేదా ఏంది మాటలు? పని పాటలేదు, డబ్బులు ఎందుకు వచ్చిందంటావు? వాడు పని పాట లేనోడు 100%, అదైతే కరెక్ట్. ధన్యవాదాలు, శుభదినం అండి. మొత్తం దయచేసి అయితే కనుక యూట్యూబ్లో వీడియోస్ అయితే కనుక స్వాతి గురించి అయితే ఎవరు తీయకండి అబ్బా, అదేంటంటే డబ్బులు ఇచ్చి పోగొట్టించుకున్నట్టుంది. బాగా చెప్పు బంగారం, బాగా చెప్పు. మా వరుణ్ ఇద్దరు వచ్చింది, వాడికి పడిపోతున్నాడు వాడు మీదనే. పా వరుణ్ పడుకుందా పా.